ఆకలి పోషకాహార లోపం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమ బృందం ప్రశంసించింది ఇండియా నుంచి ఆకలి పోషకాహార లోపం సమస్యలను పారదోలడానికి ప్రభుత్వ ప్రైవేటు రంగాలు ఎన్జీఓలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచ ఆహార కార్యక్రమం భారత డైరెక్టర్ బిషో పారాజులి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు పోషకాహార లోపంపై కౌమార బాలికల్లో అవగాహన కోసం ఎమ్మెల్సీ కవిత తీసుకున్న చర్యలను ప్రశంసించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి బాలింతలు గర్భిణీలు సహాయకులకు పౌష్టికాహారాన్ని అందించడం గొప్ప విషయమన్నారు బిషో పారాజులే తమతో కలిసి పనిచేయాలని తెలంగాణ జాగృతికి ఆహ్వానం పలికారు అటు కరోనా ఆపత్కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నపూర్ణ కేంద్రాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్న భోజనం వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకులతో కలిగిన ప్రయోజనాలను ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు అలాగే మహిళలు బాలికల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూసేందుకు తీసుకున్న చర్యలను ప్రపంచ ఆహార కార్యక్రమ బృందానికి చెప్పారు